హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ తేజ. అయితే చంద్రబాబు నాయుడు గారి కేసు సుప్రీంకోర్టులో మరొకసారి మళ్ళీ వచ్చే సోమవారానికి వాయిదా పడినట్టు తెలుస్తుంది. సో మొన్నటి వరకు కూడా మనం అనుకున్నాం 3వ తారీఖు, అంటే ఈరోజు వరకు కూడా మనం వెయిట్ చేసే 3వ తారీఖు తీర్పు వచ్చే అవకాశం ఉంటుందని. సో ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. హలో సార్. హాయ్. సో ఆయన కేసు ఇప్పటికీ 3 సార్లు వాయిదా పడినట్టుంది కదా సార్, మరొక 1 వీక్ వరకు ఆయన జైల్లో ఉండే అవకాశం ఉంది కదా? యా, ఇంకా మండే వరకు అయితే ఖచ్చితంగా ఉండాలి. కాకపోతే ఈ లోపల హైకోర్టులో బెయిల్ వేసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది. మరి అదేం జరుగుతుంది అనేది మనకి రేపటికి కానీ క్లారిటీ రాదు. ఓకే, సరే. అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగిందనేది చూస్తే, జస్టిస్ అనిరుద్ధ బోస్ అండ్ బేలా త్రివేది వీళ్ళిద్దరి బెంచ్ అది. సో ఈ బెంచ్కి ఈరోజు 12:30కి లిస్ట్ అయిందనమాట. 12:30కి వాళ్ళు స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఇదే 63వ నెంబర్గా ఇదైంది. ఈ రోజుకి చివరిది ఇది కాబట్టి ఈవినింగ్ వస్తుందని అందరూ అనుకున్నారు. బట్ 12:30కి అంతా కూడా ఈ కోర్టు ఈ బెంచ్ దగ్గరికి వచ్చింది 6వ కోర్టులో. సో చంద్రబాబు గారి తరపున ఎప్పుడూ లేనంతగా ఈసారి 4 హెవీ వెయిట్స్ దిగారు. ఫస్ట్ మన హరీష్ సాల్వే, తర్వాత సిద్ధార్థ లోద్రా, అభిషేక్ మను సింఘ్వి. ఆయన మొన్న రాహుల్ గాంధీ కేసులో కూడా ఆయన వాదించారు. వెరీ సీనియర్ అండ్ కాన్స్టిట్యూషనల్ దీంట్లో కూడా ఆయన ఎక్స్పర్ట్ అంటున్నారు. ఇక సిద్ధార్థ్ అగర్వాల్ ఆల్రెడీ ఇక్కడ కూడా హైకోర్టులో కూడా ఆయన వాదించారు. సో 4లో ప్రధానంగా ఈరోజు వాదించింది వచ్చి హరీష్ సాల్వే అండ్ అభిషేక్ మను సింఘ్వి వీళ్ళిద్దరూ వాదించారు. ఎక్కువగా లోద్రా కూడా ఆయన వాదించారు. సో ప్రధానంగా ఇటు సిఐడి తరపున తీసుకున్నప్పుడు మామూలుగా అయితే ఇద్దరు ఉన్నారు, ముహుల్ రోహద్గి ఒక ఆయన, రంజిత్ కుమారు. కానీ వాదనలన్నీ కూడా ముకుల్ రోహద్గినే చేశారనమాట. సో ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు గారి తరపున వాదనలు ప్రధానంగా 17A ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ఈ యాక్టు ఈ కేసులో చంద్రబాబు గారికి వర్తిస్తుందని, వర్తించడం వల్ల ఈ 17A కింద ఎవరినైనా పబ్లిక్ సర్వెంట్ని అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. చంద్రబాబు గారు సీఎం కాబట్టి సుపీరియర్ అంటే గవర్నర్ వస్తారు కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. సిఐడి తీసుకోలేదు కాబట్టి దీన్ని క్వాష్ చేయండి, కొట్టేయండి అనేది ఆ గ్రౌండ్స్లో ఆర్గ్యూ చేశారు. దాని తర్వాత ఏంటంటే అసలు దీంట్లో ఏ రకమైన ప్రాథమిక ఆధారాలు లేవు, అరెస్ట్ అనేదే అక్రమంగా జరిగింది, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు. ఇటు ముకుల్ రోహద్గి కూడా లేదు, ఇది 17A అనే సెక్షను 2018 జూలైలో అమెండ్మెంట్ కింద వచ్చింది కాబట్టి ఈ కేసు అంతకుముందే ఉంది. 2015 నుంచి 2019 వరకు దీంట్లో ఏమేమి జరిగింది అనేది ఆల్రెడీ ఉంది. 2017లో ఈడీ కూడా దీని మీద విచారణ చేపట్టి అప్పటి చంద్రబాబు గవర్నమెంట్కి కూడా తెలియజేసింది ఈ కేసులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ట్యాక్స్ జిఎస్టీకి సంబంధించిన ఇది ఉన్నాయి, వాళ్ళు జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా దీని మీద పరిశోధించి మాకు చెప్పారు అని ఈడీ అప్పటికే ఎంటర్ అయింది. కాబట్టి ఈ సెక్షన్ ఏదైతే ఉందో 17A అనేది దీనికి వర్తించదు. రెండవది ఏంటంటే ఇది ఓన్లీ 17A కాదు, అనేక ఐపీసీ సెక్షన్లు ఇంక్లూడింగ్ 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అది కూడా ఉంది అని ఈయన వాదించారు. వాళ్ళేమో హరీష్ సాల్వే వాళ్ళు అనేక జడ్జిమెంట్లు కూడా వాళ్ళు ఈ బెంచ్ ముందు పెట్టారు. ముఖ్యంగా యశ్వంత్ సిన్హా కేసు కావచ్చు, యడియూరప్ప కేసు కావచ్చు, ఈ కేసుల్లో 17A అప్పటి సీఎంలకి ఎలా వర్తించింది, మాజీ సీఎంలకి. దానివల్ల అసలు ఇది వచ్చిందే ఎందుకంటే కాన్స్టిట్యూషనల్గా రిజీమ్ రివెంజ్ అంటారు. రిజీమ్ రివెంజ్ అంటే ఒక ప్రభుత్వం మారి ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు పాత ప్రభుత్వం మీద రివెంజ్ కక్ష సాధింపు చేయకుండా ఉండే ప్రొటెక్షనే ఈ అమెండ్మెంటు. సో దాన్ని దీంట్లో అప్లై చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఈయన అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆ సెక్షన్ వర్తిస్తుంది అని వాళ్ళు గట్టిగానే వాదించారు. మధ్యలో జడ్జి గారు కూడా జోక్యం చేసుకొని అడిగారు, ఇది ఓన్లీ 17A అనేది మీరు చెప్తున్నారు ఓకే, కానీ ఐపీసీ సెక్షన్లు కూడా చాలా ఉన్నాయి కదా దీంట్లో, మరి వాటి మాట ఏంటి అని జడ్జి గారు అడిగినప్పుడు సిద్ధార్థ లోద్రా ఏం చెప్పారంటే,
ఇది అన్నిటికీ ఇంటర్లింక్ ఇది 17A అనేది. ఎందుకంటే దీన్ని అవినీతి కేసుగానే వీళ్ళు పరిగణించారు, అందుకే ఏసీబీ కోర్టులో పెట్టారు. మామూలుగా ఐపీసీది అయితే రెగ్యులర్ కోర్టులో పెట్టేవాళ్ళు, స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టులో పెట్టారంటేనే ఇది అవినీతికి ఎందుకనే వాళ్ళు ట్రీట్ చేశారు. కాబట్టి 17A అప్లికబుల్ అవుతుంది. అందువల్ల ఈ సెక్షన్లకు అన్నిటికి కూడా లింక్ 17A కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోలేదు అనేది మాట్లాడారు. అప్పుడు ముకుల్ రోహిత్కి మధ్యలో సిద్ధార్థ లూత్రాకి లేకపోతే అభిషేక్ మను సింఘ్వికి ముకుల్ రోహిత్కి మధ్య కూడా ఆర్గ్యుమెంట్స్ హీటెడ్గా జరిగినట్టుగా ఉంది. ఎందుకంటే మధ్యలో ఆయన కూడా కలవ చేసుకొని కొన్ని చెప్పడం ఇవన్నీ జరిగింది. సో ప్రధానంగా ముకుల్ రోహిత్కి వాదనలు ఏంటంటే ఇది ఈడీ ఎంటర్ అయింది, అప్పటి నుంచి విచారణ ఉంది, మేము దాదాపు 2000 పేజీల డాక్యుమెంట్స్ పెట్టాము హైకోర్టులో, ఇవన్నీ ఏం చెప్పినప్పుడు అప్పుడు బెంచ్ ఏమనింది అయితే, అయితే మీరు ఆ డాక్యుమెంట్స్ అంతా మాకు కూడా ఇవ్వండి, మేము పరిశీలిస్తాం, ఎందుకంటే ఏమేమి జరిగిందనేది మాకు తెలియాలి క్లియర్గా అనేది అడిగారు. దానికి వీళ్ళు టైం అడిగారు, అయితే మండేకి పోస్ట్పోన్ చేస్తున్నాం, మండే లోపల మాకు మొత్తం డాక్యుమెంట్స్ ఇవ్వండి అని బెంచ్ చెప్పింది. అప్పుడు సిద్ధార్థ లూత్రా కరెక్ట్ చేసుకొని ఆల్రెడీ కస్టడీ పిటిషన్ ఏసీబీ కోర్టులో ఉంది, అందుకని మీరు దానికి రూలింగ్ ఇవ్వండి అని బెంచ్ని అడిగారు. దానికి బెంచ్ ఏం చెప్పిందంటే రూలింగ్ ఇవ్వడం కుదరదు, దాని ప్రాసెస్ అదే, అయితే మీకేమన్నా ఈ లోపల ఆయన అర్జెంటుగా బయటికి రావాలని ఏమన్నా ఉంటే మీరు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోండి అని ఒక సూచన కూడా చేసింది. సో ఇప్పుడు ఆల్రెడీ దీనికి సంబంధించిన బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో ఉంది, కానీ ఇప్పటి వరకు చంద్రబాబు తరపు లాయర్లు వాదనలు వినిపించలేదు. ఎందుకంటే క్వాష్ పిటిషన్ మీద వాళ్ళు ఫోకస్ చేశారు. సో ఇప్పుడు ఏసీబీ కోర్టులో ఆ బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి అక్కడ వాదనలు వినిపించి ఒకవేళ అక్కడ బెయిల్ రిజెక్ట్ అయితే హైకోర్టుకి వెళ్తారా, లేకపోతే డైరెక్ట్గానే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తారా అనేది చూడాలి. ఇప్పటివరకు ఏంటంటే బెయిల్ పిటిషన్ ఎందుకు వేయలేదంటే కేసే కొట్టేస్తే ఆయన శుభ్రంగా బయటకు వచ్చేయచ్చు, రెండోది మిగతా కేసుల్లో కూడా కింది కోర్టులు రిమాండ్ పెట్టడానికి కొద్దిగా జంకుతాయి, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫాల్స్ కేసు పెట్టినట్టుగా ప్రూవ్ అవుతుంది అనేది అనుకున్నారు. కానీ అది జరగట్లేదు. మండేకి కూడా తీర్పు ఏమి వచ్చే అవకాశం లేదు సుప్రీంకోర్టులో, ఎందుకంటే ఈ డాక్యుమెంట్లు అంతా పెట్టినప్పుడు మళ్ళీ ఆ బెంచ్ అవన్నీ చూడాలి కదా, కాబట్టి మళ్ళీ కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇంత గ్యాప్ వస్తుంది కాబట్టి ఈ లోపల ఏమన్నా హైకోర్టుకి వెళ్తారా అనేది చూడాలి. ఒకవేళ హైకోర్టులో బెయిల్ వచ్చినా కూడా ఆ బెయిల్ క్యాన్సిల్ చేయమని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది, లేదా వేరే పిటిషన్లు పీటీ వారెంట్లు ఉన్నాయి ఆయన మీద. సో ఆ పీటీ వారెంట్ల మీద కూడా గట్టిగా ప్రెజర్ చేసే అవకాశం సిఐడికి ఉందన్నమాట. ఏదేమైనా ఇది తేలడానికి ఇంకా కొంత టైం పట్టేట్టుగా ఉంది. చంద్రబాబు గారికి ఇప్పుడిప్పుడే రిలీఫ్ వస్తుందా అనేది డౌట్ఫుల్గా అయితే ఉంది. అంటే రిలీఫ్ అంటే డౌట్ఫుల్ ఎందుకు ఉంది సార్? రిలీఫ్ అంటే ఒకవేళ ఈ క్వాష్ పిటిషన్ ఇంకా లేట్ అవుతుంది, ఓకే, ఈ లోపల బెయిల్ వచ్చినా కూడా వేరే పీటీ వారెంట్లు రెడీగా ఉన్నాయి కాబట్టి వాటిలో ముందస్తు బెయిల్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు అనుకో, అప్పుడు ఆ పీటీ వారెంట్ల కింద మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి జైల్లో ఉన్నప్పుడే మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు, లేదా జైలు నుంచి బయటికి రాగానే మళ్ళీ కస్టడీలోకి తీసుకోవచ్చు. జనరల్గా పోలీసులు మామూలు ఖైదీల విషయంలో ఇలాగే చేస్తుంటారు, చాలాసార్లు బెయిల్ తీసుకొని హ్యాపీగా బయటకు వస్తారు ఖైదీలు, రాగానే పోలీసులు పట్టుకుంటారు మళ్ళీ ఇంకొక కేసులో. ఇట్లా ఎన్నో మందికి నేనే ప్రత్యక్షంగా చూశాను. ఓకే, ఇది చంద్రబాబు విషయంలో ఇది చాలా వింత విచిత్రం అనుకుంటున్నారు, కానీ మామూలు వాళ్ళ విషయంలో ఇది వింత కాదు, విచిత్రం కాదు. కొన్ని లక్షల మంది ఇలాగే జైలుకి వెళ్తూ ఉన్నారు, బయట రాకుండా పోలీసులు పెట్టిన కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. చంద్రబాబు గారు అనేసరికి అందరూ కూడా ఇదేంది ఇంత విచిత్రం, ఇన్ని రోజులు లోపల ఉన్నాడు, మానవ హక్కులు ఇవన్నీ మాట్లాడుతున్నారు, కానీ లక్షలాది మంది మానవ హక్కులు ఇలాగే ఉల్లంఘనకి గురవుతున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.